అనేక చోట్ల సేవా కార్యక్రమాలు కాస్త జరుగుతుంది. ఏ ఆశ అయితే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని చెప్పని, ప్రతి ఒక్క ద్వారా సంతోషంగా ఉండాలని చెప్పని ఏ ఆశ అయితే స్వర్గీయ గాంధీ గారు, నెహ్రూ గారు, మురళీ గారు, బాజీ గారు, దేవి రమణ గారు వీళ్ళందరూ పనిచేశారు. అదే ఆశయంతో పెద్దలు దేని ఉమామేశ్వర గారి కార్యక్రమంలో ఆయన పత్రికలో నేను కానీ చందు గారు కానివ్వండి, రాబోయే రోజులు దేవిని సోదరులకు ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ అదే విధంగా ఏ విధంగా అయితే వాళ్ళందరూ చివరి వరకు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో, మేమందరం కూడా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారికి అండగా ఉంటూ మళ్ళీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే విధంగా మేమందరం కూడా కష్టపడతాం. ఉమా గారి నాయకత్వంలో, అదేవిధంగా చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెప్రెప్రారించే విధంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానివ్వండి చంద్రబాబు గారికి రక్షణ కోశంగా, ఒక రక్షణ గోడగా ఈరోజు కుటుంబం తరఫున మేమందరం కూడా ఉంటామని చెప్పని, ఎందుకంటే ఆయన ఏదైతే పెద్దలు చనిపోయినా ఈరోజు ఉమా గారిని 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తాగానేవ్వండి, నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తాగానేవ్వండి, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తాగానేవ్వండి, చిన్ను గారిని కృష్ణా జిల్లా తెలుగు అధ్యక్షుడిగా చేస్తాగానేవ్వండి, రాజకీయంగా మా అందరి గారు అండగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు రాజీవ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా రాబోయే రోజులు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పని ఇప్పుడు దేవి చిన్ను గారు మాట్లాడుతున్నారు. కానీ మాకు నేర్పించిన క్రమశిక్షణ పాఠాలు వల్లే వాళ్ళ దేవి గారి, అవినాష్ గారి వాళ్ళ ఇంత ముందు సంవత్సరం తెలియజేస్తున్నాం. మాజీ ప్రసాద్ గారి 3వ 20 కాదు కొంచెం పై ఈరోజు ఇది గుండూరు సెంటర్లో ఎస్ఆర్ బాజీ గారిని పంచుకుంటా కాంగ్రెస్ రాజకీయ కుటుంబ సభ్యులు పార్టీ నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. అది గాంధీ గారి కానీ, నెహ్రూ గారి కానీ, మురళీ గారి కానీ రాష్ట్రాల్లో అన్నదానంగా ఉంది. మాజీ గారు కొన్ని శిక్షణతో వ్యాపారంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు కోరుగా లక్ష్మణిగా చివరి వరకు ఉన్నారు. అదేవిధంగా ఏం లోటు వల్ల తప్పకుండా కుటుంబ సభ్యులు, అదేవిధంగా కుమారుడు చంద్రుడు కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ కోసం క్రమశిక్షణ సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సజీగా దేవేంద్ర నెహ్రూ గారు చెప్పులంటే ఇవాళ ఆయన ఆ చెట్టు ఇందాకే దేవుని రమణ గారు ఉండి దేవుని ఉమా గారు ఉండి, అదేవిధంగా ఈరోజు గురుగాడ శాసనసభకు పోటీ చేసిన దేవుని అవినాష్ గారు ఉండి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా మరి చంద్రబాబు నాయుడు గారు చక్కటి అవకాశాన్ని పోరాటం పెట్టింది. ప్రతిపక్షంలోనే పోరాట పెట్టిన బయటకు వస్తుంది. ఈరోజు తప్పకుండా క్రమశిక్షణ సైనికుల్లాగా అవినాష్ గారిని, నేను కానీ, చెల్లు కానీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం అవడానికి, కృష్ణా జిల్లాలో మళ్ళీ పూర్వవైభవం సాధించుకోవడానికి ప్రజలకు అండగా ఉంది. ఇప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అండగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం ముందుకు తీసుకురావడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని